తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు శ్రీకృష్ణదేవరాయల కొలువులో చేరిక కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం రాగయుక్తంగా పాడుతున్న గొంతు విని విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు గజారూఢుడే సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకుని చెవులు రిక్కించి ఏనుగుదికి మెత్తగా అడుగులు వేసుకుని ఓ ఆలయంలో ప్రవేశించాడు చూస్తే ఎన్నిసార్లైనా చూడాలనిపించే శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతులు జోడించి పై శ్లోకం కర్ణపేయంగా ఆలపిస్తున్న ఓ భక్తుని చూసి అతన్ని సమీపించాడు రాయలను చూసిన ఆలయ పూజారులు సర్దుకుని ఆ భక్తుణ్ణి గర్భగుడిలో నుంచి పక్కకు నెట్టారు అప్పుడు కళ్ళు విప్పి చూశాడా భక్తుడు అయ్యా లేనమై ఆ దేవదేవుణ్ణి తనివి తీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణం నేనేమైనా తెలియని అపరాధం చేసి ఉన్నానా అని అడిగాడు స్వామి ఆ వచ్చినది విజయనగర పురాధీసులు ఇప్పుడే వచ్చి వెళ్ళారు మరల విచ్చేయడానికి కారణం తెలియదు అందుకే భయపడుతున్నాం బదులిచ్చి రాయలు వారి మొంగిటికి పరుగున వెళ్లారు పూజారులు అర్చకులారా ఎవరి మహానుభావుడు ఎంత మధురంగా కృష్ణ కర్ణామృతంలోని శ్లోకం ఆలపించారు అది విని మరల విచ్చేశాను అని ఆ భక్తుని వైపు తిరిగి వాగ్గేయకారుడు లీలాసుకుడు రాసిన కృష్ణ కర్ణామృతంలో రసాలూరించే శ్లోకం చిన్న చిన్న మార్పులు చేసి నాకు వినిపించి నా జన్మ ధన్యం చేశారు స్వామి ఎవరు మీరు మీ దివ్య తేజస్సు చూస్తే సామాన్యులు కారని తెలుస్తోంది అని మృదు మధురంగా చిరునవ్వు చిందిస్తూ అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు అర్చకులు బిక్కముఖాలు వేసి నిలబడ్డారు వారికి అతడెవరో తెలియదు అడుగుతున్నది సాక్షాత్తు రాయలవారు గాభరా పడ్డారు అర్చకులు ఆ భక్తుడు మిక్కిలి వినమ్రుడై రాయలవారికి చేతులు జోడించి నా పాండురంగడు కోరకుండానే వరమిచ్చాడు విద్యల నగర ప్రభువు మోరు రాయర యవన యవనరాజ్య స్థాపనాచార్యుడు సాహితీ సమరాంగన చక్రవర్తి ముందు నన్ను నిలిపాడు నేనెంతటి అదృష్టశాలినో కదా మీ దర్శన భాగ్యంచే మీ భువన విజయమందు నా జీవితం పండినట్టుగా వక్కింత ఆనందం అనుభవించాను ఈ జన్మకిది చాలు ప్రభు మీరు కవుల ఎంత చమత్కారంగా మీ మనస్సును చెప్పకనే చెప్పారు మీరు కాదు ధన్యులు నేను నా విద్యల నగరం ఆలసించక నాతో విచ్చేయుడు ఇదే స్వాగతించుచుంటిని మీ గురించి ఇంకా వినాలని కుతూహలపడుతున్నాను వారు ఎందుండి ఇటకొచ్చినారు సవిస్తరంగా తెలియజేయండి తక్షణం వినాలని ఆత్రపడుతున్నాను అని రాయలు అతను వంక ఆప్యాయంగా చూసి చిరునవ్వులు చిందించాడు నేను ఆంధ్రదేశమందు తెనాలి వాస్తవ్యుడను నా తల్లి అక్కమాంబ తండ్రి రాయనామాచ్చులు నా పేరు రామలింగ కవి కానీ రామకృష్ణ కవిగా నాకు విద్య నేర్పే గురువుచే పిలువబడేవాడను ఇంటి పేరు గార్లపాటి వారు గోత్రానికి చెందిన యజుశాఖ నియోగి బ్రాహ్మణుడను వివాహితుడను ఇరువురు బిడ్డలకు తండ్రిని ఉదర పోషణకే తమ వంటి వారి కొలువు నాశించి మిక్కిలి ఆశతో తమ వద్దకు వచ్చుచుంటిని కాలము నాతో చేతులు కలుపునట్లు తమ ముందు నిలిపినది అని చేతులు జోడించాడు రామలింగ కవి కవిశేఖర మీరు లేలాసుకుడుపై ప్రత్యేక గౌరవము కలిగిన వారే ఉన్నారు అమృతతుల్యమైన గానాన్ని వినిపించారు అందులో కొన్ని మార్పులు బహు చక్కగా కుదిరినవి దానికి మీ గాత్రం తోడైనది ఓ సార్వభౌమ నేను పాండురంగ మహత్యం అను కావ్యం రాయిచున్నాను అందులో ఈ శ్లోకం ఈసరికే తెలుగు చేసి రాశాను ఆ కావ్యం ఆ పాండురంగని దయతో పూర్తి చేయగలనని నమ్ముచున్నాను భీమరథి నదిలో స్నానం చేసినప్పుడు ఓ గొప్ప అనుభూతిని అనుభవించాను ఈ పండరీ క్షేత్రం ఎంతో విశిష్టమైనది నా రచన ఇక్కడికి వచ్చాక నేను పూర్తి చేయగలనని ఉత్సాహంతో ఉన్నాను అని కళ్ళ నిండా తృప్తిని నింపుకుని చెప్పాడు వారి సంభాషణ వింటున్న పూజారులు రెండు పాత్రలతో దేవునికి నైవేద్యంగా పెట్టబడిన క్షీరాన్ని రాయలవారి కనుసైగలతో తెచ్చి ఇచ్చారు కవీశ్వర ఈ రెండు పాత్రలలో ఉన్నది క్షీరమే గోవు పాలు ఒకటి మీరు తీసుకువచ్చినది అంటే సాహిత్యలక్ష్మి పాత్ర ఇక నేను తెచ్చినది ధైర్య లక్ష్మి పాత్ర ఈ రెండింటినీ మనం ఇరువురము తక్షణం పుచ్చుకుని ఒకంత సేద తీరాలి ఇందులో ఏదో ఒకటి తీసుకొనుడు అని పాత్రలు చూపాడు రాయలు లెప్త సమయం ఆలస్యం చేయకుండా రెండు పాత్రలను అందుకున్నాడు రామలింగ కవి వాటిని అటు ఇటు చూసి ఒకంత సందిగ్ధంలో పడ్డాడు ఆలయ పూజారులు చేష్టలుడికి చూశారు అసలే రాయలు ఆ పాలను త్రాగి సేద తీరాలనుకుంటుంటే ఈ బాపడు రెండు పాత్రలు పట్టుకుని ఆ వెర్రి మొర్రి చూపులతో కాలయాపన చేస్తున్నాడేమిటి రాయలవారికి కోపం వచ్చే పరిస్థితి ఇక తాము కలుగ చేసుకుని రానున్న ఉపద్రవానికి అడ్డుకట్ట వేయాలి అనుకుని అయ్యా రామలింగ కవి గారు ఒక పాత్ర నిప్పించండి మన ప్రభువులు దప్పిక కొని ఉన్నారు అని లోగొంతుతో కోరారు అందుకు రామలింగడు నవ్వి ఓ పుణ్యపురుషులారా ప్రభువే నాకు రెండు మహోన్నతమైన క్షీరపాత్రలను ఇచ్చి వాటి గురించి వివరించారు జంట లక్ష్మిలను ఏ భక్తుడునూ వదులుకోలేడు నాకు అవశ్యం ఈ రెండు పాత్రలు ప్రియములే అని రెండు పాత్రలను ఎత్తి ఒకదాని తర్వాత ఒకటి గడగడ తాగేశాడు పూజారులు భయభ్రాంతులై చేష్టలుడికి మరీ చూశారు మహాప్రభు నా జన్మధన్యమైనది నా జీవనాధారమైన సాహిత్య లక్ష్మిని పాల పాత్ర ద్వారా నేను తనివి తీరా తాగి తిని తమ వంటి వారి కొలువున మసలేందుకు అవసరమైన ధైర్యలక్ష్మిని లక్ష్మిని మరో పాత్రలోని రూపంలో తాగగలిగి తిని ఇందు లేశమైనా నా దోషం లేదు ప్రభు మిక్కిలి వినయంతో చేతులు జోడించి నిలబడ్డాడు భళీ రామలింగ నీ చమత్కారం నా మనస్సును ఎంతగానో ఆనందపరిచింది అని రామలింగ కవిని బిగియార కౌకలించుకున్నాడు రాయలు పూజారులు గుండెలపై చేతులు వేసుకున్నారు అమ్మయ్య పెద్ద ఉప్పిన తప్పిందనుకున్నారు మహా తేజస్సుతో వెలిగిపోతున్న రామలింగ కవిని తొలిసారిగా వింతగా అయోమయంగా చూశారు కవి తిలకమా మీ గురించి లోగడ విని ఉన్నాను మీరు కాళీ ఉపాసకులు అని ఒకసారి అంబ ప్రత్యక్షమై రెండు పాయస పాత్రలు ఇచ్చి ఒకటి ధనము వేరొకటి విద్య ఇచ్చే పాత్రలు ఇందు ఏదో ఒకదాన్ని మాత్రమే స్వీకరించు అని ఆయమ్మ ఆదేశించగా మీరు బాల్య చాపల్యమున ఇక్కడ జరిగినట్లు రెండు పాత్రలలో పాయసం స్వీకరించినందున ఆయమ్మ ఆగ్రహించి హాస్యకవి కమ్మమని పలికి అంతర్ధానమొందేనని విన్నాను నేను ఆ కథ నమ్ముచున్నాను ఇప్పుడు నా కళ్ళెదుట జరిగినది నేను లేలేత ప్రాయమందు ఒక యోగి ఉపదేశించిన మంత్రోపదేశంపై ఓ కాళికాలయంలో కనులు మూసి ఆ మంత్రం జపిస్తూ నిద్రపోయాను నిద్రలో కూడా ఆ మంత్రం నా పెదవులపై అలా సాగిపోతుంటే ఆయమ్మ నా తదేక దీక్షకు మెచ్చి నా ఫాలభాగమందు కనిపించి మీరు విన్నట్టుగానే పాయస ఇచ్చింది ఏదో ఒక్కటి మాత్రమే తాగాల్సిందిగా అంబ ఆదేశాన్ని కాదని రెండింటినీ తాగినందుకు అంబ నన్ను కోపంగా రెండు పాత్రలయందు పాలను ఏల తాగిటివే అని ప్రశ్నించింది అమ్మ ఒకటి ధనం అన్నావు మరొకటి విద్య అన్నావు రెండింటినీ వదులుకోలేకపోతిని ఎందుకో అంబ నాపై కోపగించక నవ్వి నీవు హాస్యకవిగా జీవించగలవు అని పలికి అంతర్ధానమైనది ఒక రకంగా చిన్న శాపానికి గురై తిని వినమ్రంగా చెప్పాడు రామలింగడు శాపమా ఏమని రాయలు ప్రశ్నించాడు ప్రభు ఆ అంబకు ఈ రామలింగపుత్రుడన్నతో ఎంతో ప్రేమ అందుకే చిరుకోపములు కూడా నన్ను ఓ హాస్యకవిగా బతకగలవని వరం వంటి శాపం ఇచ్చింది వాస్తవానికి నేను నా కావ్యాల్లో హాస్యంపై ఆధారపడినది లేదు కానీ అంబ పలుకు ఆ విధంగా ఉంది మరి మున్ముందు అలా రాస్తానేమో మీ కావ్యాలలో కాకపోవచ్చు కానీ మీ కదలికలు హాస్యాన్ని గుమ్మరిస్తున్నాయి అని రాయలు సంతృప్తిగా నవ్వాడు పూజారులు చేష్టలుడికి మరీ రామలింగం వైపు చూశారు ప్రభు తొలి కలయికలో తమ యొక్క అభిమానాన్ని పొందాను నిజంగా నన్ను నేను నమ్మలేకపోతున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట విద్యల నగరమైన విజయనగరంలో రామలింగ కవి తన భార్య ఇద్దరు పిల్లలతో రాయలు వారిచ్చిన ఓ సనాతన గృహంలో కాపురం పెట్టాడు రాజాధిరాజు తలుచుకుంటే సౌకర్యాలకు కొదవేముంటుంది ఇంటి నిండా పప్పులు బియ్యాలు పట్టు వస్త్రాలు అంగడికి పోయి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే అందుకు పదింతలు ధనం సమకూర్చబడింది తన కొత్త జీవితానికి తనే ఎంతో మురిసిపోతూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు రామలింగడు ఇంట్లోంచి కమ్మటి నేతి వంటకాల వాసనకు ముక్కు పుటాలు ఎగరేస్తున్న రామలింగని చెవికి పూటముకు వినిపించింది పురజనులకు ఓ ముఖ్య విన్నపం అయ్యా నగరంలో అతిపెద్ద నగల వ్యాపారి లింగిశెట్టి గారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నారహో కొనగల శ్రీమంతులు ఎవరైనా ముందుకు రావచ్చు అరిచి చెప్తున్నాడు రామలింగ కవి ఆటముకు వాడిని పిలిచి ఆరా తీశాడు విషయం తెలిసివచ్చింది ఈలోగా అతని భార్య లోపల నుంచి వచ్చి ఎక్కడైనా కాస్త బుద్ధిగా ఉండండి ఏదో రాయలవారి ధర్మమా అని ఓ గొప్ప బ్రతుకుదారి దొరికింది వీధి గుమ్మంలో కూర్చున్నారంటే నాకు చచ్చేటంత భయం దారిన పోయినవన్నిటిలో వేలు చెయ్యి పెట్టకండి నేను నా పిల్లలు అన్యాయమైపోతాం అని నిష్ఠూరంగా పలికి చెరచెరా వెళ్ళిపోయింది రామలింగడు హాయిగా నవ్వుకున్నాడు ఆ సాయంత్రమే నగల వ్యాపారి ఇంటిని చూడటానికి వెళ్ళాడు అదో రాజభవనంలో ఉంది చాలా ధనంతో నిర్మించబడింది లింగిశెట్టి తనెందుకు అమ్ముతున్నాడో చెప్పాడు విని రామలింగడు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు అయ్యా రామలింగ కవి గారు ఈ ఇంటిని తమరు కొనలేరు ఆరు వేల వరహాలకు ఒక్క చిల్లిగవ్వ తగ్గించలేం అయినా తమరు ఈ నగరానికి కొత్తగా వచ్చారు సంపాదనలో లేరు కొన్నాళ్ళు గాని మీ వలన కాదు రాయలవారి దయ పొందాలి అని నసిగాడు ఓ వర్తకుడా నాకన్ని విధాల ఈ భవనం నచ్చింది ఈసరికే నాకు రాయలవారు చాలా ధనం ఇచ్చి ఉన్నారు కనుక నాకు ఈ భవనాన్ని అమ్మినచో కొనుగోలు చేసుకొందును ఇతరత్రా నీవు ఆలోచించ తగదు కొంతధనం ఇప్పుడిచ్చివయేదును మిగిలినది ఒక్క నెల గడువులో పూర్తిగా చెల్లించగలను రామలింగుడు కలే తిరుగుతూ మరీ తన కోరికను తెలిపాడు చూస్తే నా వంటి వాడవు బ్రాహ్మణయ్యవు ఈ ఇంట్లో ఎలా ఉండగలవు అసలే దయ్యాలు పిశాచాలు భవనాన్ని వదలకుండా పట్టి పీడిస్తున్నాయి అని పదే పదే నీకు కనుక అడగ్గానే చెప్పాను నా మొత్తం కుటుంబం అంతా కలిసి అరవై మంది వరకు ఉన్నాం ఏమీ చేయలేకపోయాం ఎంతమంది పోత వైద్యుల్ని రప్పించినా ఫలితం లేకపోయింది చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం అమ్మదలిచాం ఏ ఒక్కరం ఇక్కడ ఉండటానికి ధైర్యంగా లేము భయభ్రాంతులైపోయాం కనుక సాహసించి కొనవద్దయ్యా నిన్ను చూడగానే విషయం చెప్పానే మరి వినవేం జాలిగా చెప్పాడు లింగిశెట్టి నేను కాళీవ పాసకూడను నాకు చీడపేడల బాధ లేదు ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మ చూపినా ఎవ్వరూ రాలేదని తెలిసి వచ్చాను నేను ఇష్టపడుతున్నాను అమ్ముకో అని భుసం తట్టాడు లింగిశెట్టి తీవ్రంగా ఆలోచించి సరేనన్నాడు చివరికి వెయ్యి వరహాలు పుచ్చుకుని ఓ పత్రం రాయించుకున్నాడు ఒక నెలవ గడువు మాత్రమే ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో నెలలోపు మిగిలిన చెల్లింపులు చేయాలి లేకుంటే రాయలవారి బాల్య స్నేహితుడను కనుక రాజతీర్పు పొందగలను కొత్తగా వచ్చిన వాడువు నీపై రాయలకు చులకన భావం ఏర్పడి అసలుకే మోసం రాగలదు బతుకు చెడి వీధిన పడతావు అని శుతిమెత్తగా హెచ్చరించాడు రామలింగడు మరోసారి నవ్వుకున్నాడు అన్ని నియమ నిబంధనలకు సై అన్నాడు తొలి చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు రామలింగడు రాయలిచ్చిన గృహాన్ని వదిలి కొత్తగా కొనుక్కున్న భవనానికి వెంటనే మారాడు ఈ విషయం వేగుల ద్వారా విన్న రాయలు ఒకెంత ఆశ్చర్యపడినా తనకు మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఇంత తొందరగా స్వంత నిర్ణయాలు తీసుకోవడమా తనకు చెప్పి ఉంటే కొనిపెట్టేవాణ్ణి కదా అని పరిపరి విధాలుగా ఆలోచించాడు ఆ తర్వాత ఏ రోజు చెప్పనేలేదు మూడు నెలలు గడిచాయి ఒక విధంగా రాయలు బయటికి కనపడకుండా లోపల నొచ్చుకున్నాడు రాయలు వారు కొలువులో ఊపిరి సలపనంత పని ఒత్తిడిలో ఉండగా లింగిశెట్టి వచ్చి ఫిర్యాదు చేశాడు ఒక్కసారి సభంతా నిశ్శబ్దమైపోయింది జనాలంతా కిన్నులై విన్నారు సాహితీ సమరాంగన సార్వభౌమ మీ బాల్యమిత్రుడు ఈరోజు మీ ముంగిట తీర్పుకై చేతులు కట్టుకుని నిల్చున్నాడు నేను విధివశాత్తు ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మించాను అది వెలకట్టలేనిది కానీ అందు నివసించలేనిదిగా కొరకరాని కొయ్యిగా నా పాలిటి మిగిలింది అతి తక్కువ వెలకు కొత్తగా తమ కొలువుకు విచ్చేసిన రామలింగ కవి గారికి అమ్మివేశాను ఆయన నమ్మబలికి తొలుత అతి తక్కువ ధనమిచ్చి నెల గడువులోపు మిగిలినది తప్పక జమ చేయుదును అని చెప్పి ఇప్పుడు మూడు నెలలైన పిదప ఇక తాను ఇవ్వవలసింది ఏమీ లేదని చెప్పుచున్నాడు నాకు తగు న్యాయం ఇప్పించ కోరుతున్నాను మొత్తం వివరించాడు లింగిశెట్టి రాయలు లోపల చాలా బాధపడ్డాడు ఇదేమీ ఈ కొత్త కవి వింత పోకడలు వినటానికే చాలా కష్టంగా ఉంది సరే పిలిపించి విచారించిన తెలియగలదు వెంటనే రామలింగ కవిని పిలిపించాడు ఆ రోజు ఆ సభలో దిగ్గజాల వంటి కవులు ఆసీనులే ఉన్నారు సభకు విచ్చేసిన రామలింగ కవి సభకు రాయలవారికి వారికి ప్రముఖులకు నమస్కరించి ఏలినవారు సభకు తక్షణం పిలిపించటానికి కారణం నాకు తెలియకుండా నేనేమైనా తప్పు చేసి ఉన్నానా తెలుసుకోగోరుతున్నాను అని మిక్కిలి వినమ్రతతో అడిగాడు రాయలకు ఎందుకో ఆ క్షణం తట్టుకోలేనంత కోపం వచ్చింది అది గ్రహించిన మహామంత్రి తిమ్మరసు రాయలకు కనుసైగ చేసి ఓపిక పట్టమన్నాడు రాయలు మనస్సును కుదుటపరుచుకుని కొత్తగా మా కొలువుకు విచ్చేసిన ఓ కవిరాజశేఖర మీపై ఈ నగల వర్తకుడు పెద్ద అభియోగం చేశారు మీరే తన్ని మోసం చేశారని అయితే పూర్వాపరాలు చూడగా మీరు పెద్ద తప్పు చేశారని అనిపిస్తోంది దీనిపై మీరిచ్చే సమాధానం ఏది దాచకుండా సభలోని వారికి తెలియపరచండి నిజాలే ఎక్కడ వింటాం అబద్ధానికి తావు లేదు తప్పు జరిగినట్టు రుజువైనచో తీవ్ర దండన తప్పదు రాజాధిరాజులైన మీ నేడన బతుకీడ్చు ఈ బాపడ తప్పు చేయునది అది తమరు విశ్వసించటమా ఎంతటి ప్రారంధం ఈ క్షణం అనుభవించుచున్నాను అతవిధి సత్య నిరూపణ కావలే ఇక విషయం తమకు తెలియపరుచుకొందును అయ్యా నా ఇంటి వాకిట కూర్చుని ఉండగా ఓటమ్ముకు విని ఆరా తీసిన నేరానికి ఈ వణిక్ ప్రముఖుడు లింగిశెట్టి తన అనుయాయులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి ప్రోత్సహించాడు అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని పెట్టారు పెద్ద ఎత్తున ధనం ఖర్చు చేసి ఇంత స్వల్ప ధరకు ఏలా అమ్ముచున్నారని అడిగాను లేని మాటలు వల్ల వేశారు ఇందు ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని కలిసి తిని ఈ గృహమునందు దయ్యాలు పిశాచాలున్నాయి వాటితో నువ్వు వేగలేవని చెప్తూనే షరతులపై నాకు అమ్మాడు సభా మధ్యమున నిలబడి కంచు గంట మోగినట్లు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు నీవు చెప్పున్నది సరే ముందు షరతుల ప్రకారం నువ్వు ఈ సరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది మరెందుకు ఇవ్వకుండా మొండికెత్తిదివి రాయలవారికి చెప్పుకున్నా నీకు ఒక్క రోకరాదని పదే పదే అన్నావని ప్రధానంగా నీపై అభియోగం ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా రామలింగ కవి నీపై ఎంతో గౌరవభావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా క్రొంగదీశావు ఇట్టి తప్పిదాన్ని చేసిన వారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి నిన్ను ఏ విధంగా కఠిన శిక్షకు గురి చేయాలి నాకెందుకు ఈ విషమ పరిస్థితి కల్పించితివి నీ తప్పు చాలా స్పష్టంగా కనిపించుతున్నది నిన్ను ఏ విధంగా శిక్షించాలో నీవే చెప్పు రాయలు అసహనంగా నొసలు నొక్కుకోసాగాడు సభలోని వారంతా హీనంగా రామలింగ కవివైపు చూశారు ఎప్పుడు ఉత్సాహంగా ఉండే రాయలు ఈరోజు ఎంతటి వేదనకు గురి కావటం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు మహామంత్రి నేనే అపరాధం చేయలేదు నా చేరాయించిన పత్రం ఒకసారి తమరే చదవండి నిజం తెలియగలదు ఈ రామలింగని నిర్దోషిత్వం తమకు తెలియగలదు పత్రం చదివాక తిమ్మరుసు పెదవి విరవడం రాయలు మరింత నొచ్చుకున్నాడు రామలింగ కవి ఏదో విధంగా నిర్దోషిగా నిరూపితుడవుతాడని కొండంత ఆశపడ్డాడు కానీ ఈతడు పెద్ద తప్పు చేశాడు ఈ కవిలో ఇంత హీన లక్షణాలున్నాయా అని అనుకున్నాడు రామలింగ ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్టు మాత్రమే ఉంది తిమ్మరుసు గొంతు కంగు మంది మహామంత్రి తమరు తప్పులో కాలువేశారు తమ వంటి వారు ఎలా చదివితే ఎలా లింగిశెట్టి అమ్మునది నా ఒక్కడికే కదా ఆ పత్రంలో నా ఒక్కని పేరుందా లేదే వేరే వారి పేర్లున్నాయి దయచేసి చదవండి ఒక్కనిదే ఉంది వేరెవ్వరి పేరు లేతే ఎన్ని కళ్ళతో చదివినా మారిపోదు కదా నీకు చాదస్తం మరీ ఎక్కువలా ఉంది శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠగా రామలింగని వైపే చూశాడు ఆ పత్రంలో అక్షరాల ఇరువురి పేర్లు ఉన్నాయి రామలింగ కవితో పాటు దయ్యాలు పిశాచాలు ఉన్నాయి వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా ఎలాంటి పూచి తనకు లేదని కూడా రాశాడు ఈ పెద్ద మనిషి ఒక ఇల్లు ఒక్కరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు మరి నాతో పాటు దయ్యాలు పిశాచాలున్నాయి అని అతనే లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు అవి చెల్లించవా ఇదే న్యాయం మహామంత్రి అందుకే ఈ పెద్ద మనిషితో పదే పదే అన్నాను ఏలిన వారికి చెప్పినా ఒక్క రోక రాలదని ఇప్పుడు అదే చెప్తున్నాను లింగిశెట్టికి నేను నా వాటా చెల్లించాను ఇక ఏ భూత మాంత్రికుణ్ణో పిశాచ వైద్యుణ్ణో పట్టుకుని ఆ ఇంట్లో అక్రమంగా తిష్టవేసిన దయ్యాలు పిశాచాల వద్ద వసూలు చేసుకోమనండి మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వేయగలరు సభలోని వారు గొల్లుమని నవ్వుతూ ఉండగా రామలింగుడు ఎలాంటి జంకు బొంకు లేకుండా మరీ చెప్పాడు రాయలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ తిమ్మరస వైపు చూశాడు ఆయన కూడా తెరలు తెరలుగా నవ్వసాగాడు సభ నవ్వులమయం అయ్యింది లింగిశెట్టి ఆమోదం తాగినట్టు జేవురించిన ముఖంతో మిగిలాడు నవ్వులతో ఎంతసేపటికి తేరుకొని సభనుద్దేశించి మన్నించండి ఏలిక నాకు చేడపేడలపై ఎలాంటి నమ్మకం లేదు ఈ లింగిశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను ఈతడు తమకు బాల్య స్నేహితుడు అనే ముసుగులో ఉంటూ మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు ఆ ఇంటికి నేలమాళిగ సొరంగం ఉంది పెద్ద ఎత్తున మారణాయుధాలున్నాయి ఇవేవి ఒక వర్తకునికి అవసరమైనవి కావు కనుక ఇతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే అని లింగిశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు ఒక్కసారి సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెల్లరేగింది రాయలు అర్థం కాక వైపు చూశాడు లింగిశెట్టి అవమానంతో తలదించుకున్నాడు రాయలు కన్నెర్రతో నిజం ఒప్పేసుకున్నాడు తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు ఆ సొరంగ మార్గంలో నుంచి రాకపోకలు సాగేవి ఒకసారి సొరంగంలో గజపతుల వేగుల వారికి దయ్యాలు ఎదురైనవని అందులో నుంచి రావటానికి భయపడ్డారు తేరానాక ఆ ఇంట్లోకి వెళ్ళాక అన్ని విధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి నేను చేస్తున్నది తప్పని తెలుసుకుని ఇటీవల వారితో తెగతింపులు చేసుకున్నాను అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయని వాడికి అమ్మేసి బుద్ధిగా నా బతుకు బతకాలనుకున్నాను తీరా ఈ కవి చాలా తెలివైనవాడు కనుక నా గుట్టు తెలుసుకోగలిగాడు వేరెవ్వరూ పసిగట్టలేనిది నా దేశ ద్రోహం మన్నించండి చక్రవర్తి ఏమయ్యా నీవు నాకు బాల్యమిత్రుడవు నేను నీ ఎడల చాలా ప్రేమగానే ఉంటున్నానే మరి నాపై నీకెందులకు ఈ ద్రోహ చింత దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను కనుక నీవు శిక్షార్హుడవే రాయలు కోపంగా వైపు చూస్తూ ఉరిమాడు ఏలిన వారికి నాదో విన్నపం ఏదో ధనాశకు మన శత్రువులకు తన ఇంటి సొరంగ మార్గం ఇచ్చి ఉండవచ్చు ఇతను శారీరక బరుడు కానే కాడు వారిచ్చు ధనం కంటే ఇతనికి జరిగిన నష్టమే ఎక్కువ గజపతుల వేగులు ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగ మార్గంలో దయ్యాలున్నట్లు బొంకి వెళ్లిపోయారు దయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో వెచ్చించి నిర్మించిన భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు దయ్యాలే నిజమైతే ఈసరికి నాకు కనిపించాలి కాని ఇంతవరకు నేను చూడనైనా చూడలేదు ఒక విధంగా చేసిన తప్పుకు తగిన శిక్ష ఆర్థికంగా అనుభవించాడు ఏదేమైనా ఇతడు చేసింది తప్పే అందుకు శిక్ష ఏలినవారు దేశద్రోహులకు విధించే మరణదండన కనుగుడ్లు పెరిగివేయుట వంటివి విధించవద్దని నా మనవి దేశ బహిష్కారమే మరణదండనతో సమానం రామలింగడు సభ మధ్యలో వందలాది జనాలు గుడ్లప్పగించి పరికిస్తుంటే వినామ్రుడై చెప్పాడు రాయలు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నిజమే రామలింగడు చెప్పినట్లు దేశ బహిష్కారంతో సరిపొచ్చాలి లింగిశెట్టి తనకు బాల్య స్నేహితుడు చేతులారా చిత్రహింసలు పెట్టి శిక్ష తను అమలు చేయలేడు ఒక విధంగా రామలింగడు అడ్డుపడకుండా ఉంటే తను తప్పనిసరి పరిస్థితిలో శిక్ష విధించేవాడు అని మనస్సులో అనుకుని చివరికి లింగిశెట్టికి దేశ బహిష్కార శిక్ష విధించాడు ఆ తర్వాత రాయలు సింహాసనం అందికి రామలింగ కవిని గాఢాలింగనం చేసుకున్నాడు కవి చరిత్ర మరువదు మీ చతురత స్వామి భక్తి పరాయణత సదా నిలుచును మీ ఎడల మా కృతజ్ఞత ఈ రోజు నా హృదయం తేలిపోవచ్చున్నది ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకొనుచున్నాను ఆ దయ్యాల భవంతిని వదిలేయండి నేను వేరే భవంతిని ఏర్పాటు చేయగలను కాదనకండి ఇతరత్ర కూడా పదే పదే మెచ్చుకుని ధన కనక వస్తువాహనాలతో సత్కరించాడు ప్రభు ఆ భవంతి ఎంతో గొప్పది నాకు అన్ని విధాలా నచ్చినది అందులోకి వెళ్ళగానే నాకు కవిగా కాకుండా నా మాతృభూమికి నా చక్రవర్తికి నా సహచర ప్రజలకు సేవలందించాలని తెలియజేసింది చక్కని అవకాశం లభించింది ఆ భవంతిలో నేను నా భార్య పిల్లలతో జీవించగలను అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆశిస్తూ జీవించగలను నన్ను కాదనకండి తమ మాటకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు తిమ్మరుసు రామలింగ కవి వద్దకు వచ్చి నాయనా నీవు గొప్ప విషయాన్ని బయటపెట్టావు నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదాన్నిస్తుంది అట్టిదాన్ని నీవు కొండ బద్దలు కొట్టినట్టు చేశావు తక్షణం ఆ స్వరంగ మార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం నీవు ఈరోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఓ పూట గడపాల్సిందిగా కోరుతున్నాను రామలింగుడు చేతులు పట్టుకుని విన్నాడు